జిల్లా నుంచి ఫోన్ ఇన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి గారు. చెప్పండి సార్. మేడం యా చెప్పండి, మీ వ్యవసాయం ఎలా సాగుతోంది? సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎలా సాగుతోంది? సేంద్రియ పద్ధతిలో చాలా లాభసాటి ఉన్నది, సాయిల్ బెటర్ అవుతుంది, ప్లస్ వెదర్ మంచి అవుతుంది. మనం మన కోసం కాకుండా దేశానికి కూడా సేవ చేసినట్టు ఉంటదమ్మా. కానీ దీంట్లో ప్రధాన సమస్య ఒక్కటే ఏంటంటే లేబర్ సమస్య. వాటిని వాళ్ళను ఇప్పుడు మా దగ్గర ఎట్లున్నాయంటే కూలీలు 500 ఇస్తే వస్తున్నారు, మొగోళ్ళు 1000 పర్ డే. మనం ఆ రేట్లు ఇస్తే వర్కౌట్ కాదు. నేనైతే ఈసారి బయట నుంచి లేబర్ తీసుకురావాల్సిందే కంపల్సరీ. అంతగా మనం టైం కు చేయలేకపోతున్నాం. మనకు చేసే కెపాసిటీ అంటే మనకున్న నాలెడ్జ్ కు, మన దాన్ని తీసే ఈల్డ్స్ కు, అవన్నీ పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ అవన్నీ. కానీ మనం చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది మనుషుల వల్ల. అంతే తప్ప లాభసాటి కాదు అనేది కరెక్ట్ కాదు. 100% లాభసాటి. మీరు ఇంతకు ముందు నిల్వ సామర్థ్యం తక్కువ ఉంటది అన్నారు, ఎక్కువ ఉంటదండి. నేను అనడం కాదు, ఆ మాట వినిపిస్తోంది, అది వాస్తవమా అవాస్తవమా అనే మాట. అది తప్పు. ఎందుకంటే మీరు రైస్ కుకింగ్ క్వాలిటీ మీరు 100% ఆర్గానిక్ చేసింది, 48 గంటలు ఈ వెదర్ లో అన్నం ఖరాబ్ కాదండి. 48 గంటలు మీకు మ్యాంగో కూడా అంటే ఈ దీంతో ఏది పక్షికన్ను తెగులు కాకుండా, లేకపోతే ఈ ఇది పండుగ లేకుండా ఇవి ఉండా ఉంటే లేకుంటుంటే 20 డేస్ ఉంటదండి మ్యాంగో. 20 రోజులు పండినాక ఉంటది ఒకటి. రెండోది ప్రకృతి వ్యవసాయంలో వరి కూడా గింజలు రాలట్లేదండి. మామిడి అయితే ఎట్లయితే రాలట్లేదో వరి గింజ కూడా రాలట్లేదు అంత ఈజీగా. అంటే ప్రకృతి వ్యవసాయంలో మీకు టోటల్ గా వరి ధాన్యంలో కూడా ఒక 3 నుంచి 5 కేజీల వరకు వెయిట్ వస్తుంది బ్యాగ్. అంటే సేమ్ ఇప్పుడు కెమికల్ మనం ఏ బ్యాగులు అయితే ఎన్ని నింపినామో అదే మళ్ళా ప్రకృతి వ్యవసాయం చేసినవి చేస్తే 3 నుంచి 5 కేజీల వెయిట్ ఎక్కువ వస్తుందండి బ్యాగ్. అదొకటి. గడ్డి కూడా మీకు కెమికల్ చేసిన దానికన్నా మనం ప్రకృతి వ్యవసాయం చేసిన దానికి గడ్డి కూడా బరువు ఉంటది. పశువులు కూడా మంచిగా తింటే ఆరోగ్యంగా కూడా ఉంటాయి పశువులు. అలాగే అండి, ఇంకొక నానుడి ఉంది. ఎకరాకు 10 బస్తాలు చూసిన రైతు ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా 2 బస్తాలే చూస్తారు అనే నానుడు ఉంది. ఇది ఎంతవరకు నిజమండి? లేదండి, ఇది ఫస్ట్ నాకు 14 బ్యాగ్స్ వచ్చిందండి. నాకు ఎప్పుడు కూడా నాది కొద్దిగా బంక నేల, నీరు ఎక్కువ ఇంకది. దాంట్లో మాకు ఎప్పుడు కూడా 3 ఎకరాలకు 105 బస్తాలు, 95 నుంచి 105 బస్తాల మధ్యలో పండేది. ఇప్పుడు నేను దాంట్లో 5th ఇయర్ 43 బస్తాలు తీసిందండి. కానీ పాలేకర్ గారు ఏం చెప్పారంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు ఏం చేయకుండా ఈల్డ్స్ వస్తాయి అనేది మాత్రం రాంగ్ అండి. నేను 6వ సంవత్సరం ఏమి చేయలేదు, దున్ని నాటు పెట్టిందండి. పచ్చి రొట్టె వేయలే, ఘనజీవామృతం వేయలే, జీవామృతం భార్యలే, ఏమి చేయలే. 23 బస్తాలు వచ్చిందండి. ఏం చేయకపోయినా కూడా, ఏం చేయకపోయినా 23 బస్తాలు వచ్చాయి. వండర్ఫుల్. మనం పర్ఫెక్ట్ గా పచ్చి రొట్టె, నేనే మా దగ్గర గొర్రె మందలు చీప్ అండి, గొర్రె మందలు పెట్టి పచ్చి రొట్టె వేస్తా. దాని తర్వాత ఘనజీవంతో 1 ఎకరానికి ట్రాక్టర్ వేస్తే పర్ఫెక్ట్లీ 43 బ్యాగ్స్ వచ్చింది. ఈల్డ్స్ అస్సలే పడిపోవండి. మీరు అస్సలే చేయకుంటుంటే చెప్పినా కదా 43 నుంచి 23కి వచ్చింది. అయితే ఒక్కొక్కసారి వెదర్ కరెక్ట్ లేనప్పుడు ఈల్డ్ తక్కువ వస్తుంది, మనది కాదు కెమికల్ లో కూడా వస్తుంది అట్లనే. ఈసారి నాకు 25 వచ్చింది. నేను అంటే వరి చూసినప్పుడు ఎక్స్పెక్టింగ్ 35 బ్యాగ్స్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 25 వచ్చింది. వేరే కెమికల్ 18, 19, 20 కూడా వచ్చినాయి. మనం అంటే వెదర్ తోని అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి, పిల్క సరిగా రాలేదు, కొంత తాలు పోయింది, అది అంటే పాలినేషన్ సరిగా కాలేదు, వర్షాలు ఎక్కువ పడి అట్లాంటి మనకు ప్రకృతి సంబంధమైన కెమికల్ అనైనా వస్తాయి, మీకు ప్రకృతి సైతం చేసినా వస్తాయి అట్లాంటి ఇబ్బందులు. రైట్ అండి, రైట్. అలాగే భానుజ గారు. మేడం భానుజ గారు, మీరు చెప్పండి, ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలంటారా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవారికి? షూర్ అండి, ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పురుగు మందులు ఎరువులు చేసిన దానికి కంపెనీలకు పర్మిషను, ఆ పురుగు మందుల కంపెనీలకు సబ్సిడీలు ప్రభుత్వం పెద్ద. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. కూడా ఇప్పుడు మన ఏపీలో మొదలు పెట్టారు, అది చాలా మంచి విషయం. కానీ ఆ గ్రామ స్థాయిలో
రైతు భరోసా కేంద్రాలలో కూడా ఎన్పిఎం షాప్స్ నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కింద ఏమైతే ఉన్నాయో ఎన్పిఎం షాప్స్ ను తర్వాత బయోపెస్టిసైడ్ గా ప్రమోట్ చేసే విధంగా ఉంటాయి అవుతుంది. కానీ పురుగు మందులకి సపోర్ట్ చేసే విధంగా సబ్సిడీలు ఇస్తూ పురుగు మందులని మీకు ఎరువులు ఎన్ని కావాలో చెప్పండి అని ఆన్లైన్ లో వాళ్ళ తర్వాత రికార్డ్ చేస్తూ, ఒకవైపు ఏమో మళ్ళీ అనౌన్స్మెంట్ ఏముంది మీకు ప్రకృతి వ్యవసాయాన్ని మన పిఎం గారు కానీ సీఎం గారిని చెప్తున్నది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్తున్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నప్పుడు వాళ్ళకి సబ్సిడీలో అక్కడ ఆవులు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆవులతో చేయాలన్నప్పుడు ఆవులు లేవు, ఆవులకు పశువులు గడ్డి కావాలి, గడ్డి పెంచుకోవడానికి ఏంటి మీరు చేస్తున్నది, న్యాచురల్ గా అప్పుడు స్లోగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వము చేయాల్సిన అవసరం ఉంది. పురుగు మందులకు ఏమైతే సబ్సిడీలో అవన్నీ ప్రకటించి ఎన్ని రోజులు చేశారో, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన రైతులకి ముఖ్యంగా మహిళా రైతులను ప్రోత్సహించే విధంగా అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి, తర్వాత వాటితో పాటు పెస్టిసైడ్ ని కంట్రోల్ చేసే విధంగా ఏమైతే ఎన్పిఎం షాప్స్ ను ప్రమోట్ చేయాలి, రైతు భరోసా కేంద్రాల్లోనే అన్ని కూడా వాళ్ళకి వాళ్ళ చేతిలోకి వచ్చే విధంగా గ్రామంలోనే అవి అవైలబిలిటీ ఉండేటట్టు చేయగలిగిన అవసరం అయితే ఉందండి. నారాయణ గారు. మేడం నారాయణ గారు, మీరు చెప్పండి, సేంద్రీయ వ్యవసాయంపై మీ తోటి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ప్రతి రైతు ఈ విధంగా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ పోతుంటే అధిక లాభాలు కూడా సంపాదించవచ్చు మేడం. మార్కెట్ లో మనం వాల్యుయేటెడ్ సర్వీస్ అనేది మనం అంటే విలువ జోడింపు అనేది మనకి పంటలకు ఏది అవుతుందో, మనం మార్కెట్ లో పోతే ఇప్పుడు కందులు ఉంటే 6,000 ప్రభుత్వ ధర 6,300 ఉంది. మనం మేము సుమారుగా గత సంవత్సరం అయితే 10,000 క్వింటల్ అమ్ముకోవడం జరిగింది. అదే విత్తనాలకైతే 11,000 క్వింటల్ అమ్ముకోవడం జరిగింది. పప్పు అయితే 16,000 క్వింటల్. అంటే మనం దిగుబడులు పెంచుకోవచ్చు, మరి రేటు కూడా ధర కూడా గిట్టుబాటు ధర మనకు వస్తుంది. కాబట్టి మనం ప్రతి రైతు సేంద్రియం వైపు రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి ఏంటంటే ప్రతి రైతు ఆవును కలిగి ఉండాలి మేడం. ఆవు లేకుంటే మాత్రం ఏమి చేయలేము. మెయిన్ మనకు భూమి సుపోషణ పెంచాలి అని అంటే మనకు జీవామృతం కంపల్సరీ. మనం అలాగే జీవామృతం భూమికి ఇవ్వచ్చు, ఘన జీవామృతం ఉంటే మనం పొలంలో వెదజల్లుకోవచ్చు. ఆ విధంగా రెండు ఉంటేనే, మన ఆవు లేకుంటే మాత్రం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. రైట్ అండి. అలాగే లక్ష్మారెడ్డి గారు. మేడం మీరు చెప్పండి, మీ తోటి రైతులకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసే మీ తోటి రైతులకి, లేకపోతే కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి సందేశం అంటే మేడం, ఇప్పుడు మనం పండించే పంట మనకు ఆ డబ్బును సంపాదించుకోసమో దేనికోసమో వ్యవసాయం చేస్తున్నాము, కానీ మనం పండించే ఆహారం ఇతరులకి అనారోగ్యాన్ని మాత్రం ఇవ్వకూడదు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఒకప్పుడు మా నాన్న 30 సంవత్సరాల క్రితము, మా కరీంనగర్ మేడం, కరీంనగర్ జిల్లాలో మా నాన్న 30 సంవత్సరాల క్రితము కేవలం ఏళ్ల మీద లెక్క పెట్టేంత హాస్పిటల్స్ ఉండేది. ఇప్పుడు తను 60 సంవత్సరాలకు వచ్చేసరికి కరీంనగర్ లో లెక్కలేని హాస్పిటల్స్ అనేవి. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్న హాస్పిటల్స్ అంటే ఆ మనిషికి రోగగ్రస్తం ఎట్లా అవుతుంది, మంచి ఆహారం లేకపోతున్నాయి కదా. అవునండి. అట్లాంటి ఈ ఆహారం అనేది ఎట్లా వస్తుంది, కెమికల్ ఫార్మింగ్ ద్వారానే ఎక్కువ పండిస్తున్నారు. 95% కెమికల్ ఫార్మింగ్ తోటే పండిస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే తోటి రైతులకి, మనం పండించే పంట ఇతరులకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్లస్ మన నేల, ఈ నేలపై కొన్ని లక్షల సంవత్సరాలుగా ఎంతో మంది పుడుతున్నారు పోతున్నారు కేవలం మన స్వార్థం కోసం. కొన్ని మన మనిషి లైఫ్ ఎంత ఉంటుంది, మహా అయితే 100 సంవత్సరాలు చెప్తారు, మహా అయితే ఇప్పుడు 50 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడే పోవచ్చు, రేపటికి రూపం లేదు అంటారు. మన స్వార్థం కోసము నేలని నాశనం చేసి, వాతావరణాన్ని నాశనం చేసి, ఇట్లా పంటలు పండించుకొని, మన లగ్జరీ లైఫ్ కోసం ఈ పంటలు పండించి, ఎదుటిలోని అనారోగ్యాన్ని పాలయ్యే పంటలు పండించుకొని ఏం సంపాదించుకుంటాం మనం? సో పండిన కాడికే, అది వచ్చిన కాడికే సార్, స్టార్టింగ్ లో తక్కువ వస్తుంది కావచ్చు కొంచెం దిగుబడి ప్రకృతి వ్యవసాయంలో. సో రాను రాను భూమి భౌతిక స్థితి మారిన తర్వాత పంట పెరుగుతుంది మనకి, అప్పుడు ఏమవుతుంది, నీకు పెట్టుబడి తగ్గుతుంది, నువ్వు పండించే పంట తిన్నవారికి ఆరోగ్యం వస్తుంది. సో కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నారు, మీరు చేసే వ్యవసాయము మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా హత్యలు చేస్తున్నారు మీరు. సో కెమికల్ ఫార్మింగ్ ఇప్పటికైనా మర్చిపోయి ప్రకృతి వ్యవసాయానికి రావాలని కోరుకుంటున్నాను. కానీ అంటే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మాట్లాడితే ఒక 2-3 సంవత్సరాలు అయితే మనం వెయిట్ చేయాలి, కెమికల్ ఫార్మింగ్ లో వచ్చినంత రాబడి అయితే ఫస్ట్ లో రాదు,
బట్ క్రమేపీ పెరుగుతుంది అని అన్నారు. అవును, మరి ఒక సగటు రైతు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉంటారు, కుటుంబ పరిస్థితి కొంచెం ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా తట్టుకుని ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయగలరంటారు? అయితే ఒకటి మేడం, ఇప్పుడు నేను ఇది నాకు ఎదురైంది మేడం, ఇప్పుడు వరి ఉంటుంది మేడం, వరి దేశవాళి వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ ఇవన్నీ ఏమైతాయి అంటే దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మనం ఆర్గానిక్ లో వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సాధారణ కెమికల్ గా పండించే ఆహార ఉత్పత్తులు రైస్ చూసుకుంటే 35 నుంచి 40 రూపాయలు కేజీ పోతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారాన్ని నేను 80 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతున్నాను కేజీ. అలాగే ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ మీద కూడా చాలా ఆదరణ పెరుగుతోంది, ప్రజలందరూ కూడా కొనడానికి మక్కువ చూపిస్తున్నారు. అయితే ఒకటి మేడం, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళని మనం క్యాచ్ చేయాలి. ఎట్లా అంటే సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నువ్వు పండించే పంటను ఫేస్బుక్ లో పోస్ట్ చేయండి, వాట్సాప్ లో పోస్ట్ చేయండి, నేచురల్ గా పండిస్తున్నానంటే చాలా మంది తీసుకుంటారు, డిమాండ్ ఉంది కదా. అప్పుడు వినియోగదారుడే మీ దగ్గరికి వస్తారు అని అంటారా? తప్పకుండా మేడం, ఇప్పుడు నేను అదే అట్లే సాధించాను కదా మేడం. నేను 2016లో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది. నేను ఫేస్బుక్ గానీ వాట్సాప్ గానీ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేశాను నా పంటలు పండించుకుంటూ, వీడియోలు చేసుకుంటూ. ఏం లేదు, ఇప్పుడు చాలా మంది ఈ పేజ్ ఇవన్నీ సక్సెస్ అవుతాయా లేదా అని అనుకుంటున్నా, నాకు సక్సెస్ అయింది. కేవలం ఫేస్బుక్ ద్వారా ఇప్పుడు నేను నా పండిన పంట మొత్తం అమ్ముకుంటున్నాను. నేను ఇప్పుడు ఇవాళ కూడా నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 100 కాల్స్ వచ్చినాయి. మా అమ్రపల్లి ఐఎస్ గారు, ఆమె ఇక్కడ వరంగల్ లో కలెక్టర్ గా పనిచేసినప్పుడు మా పొలం కాడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆమె ఈ రోజు నా దగ్గర పండిన దేశవాళి రత్న చౌడి వెరైటీని ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే నేను పోస్ట్ చేసిన దాన్ని ఆమె షేర్ చేసుకుంది. సో ఆ ద్వారా నాకు ఇప్పుడు ఇవాళ రైస్ మొత్తం అమ్ముడుపోయినాయి. ఇవాళ ఈ పొద్దు నుంచి ఇవాళ సాయంత్రం వరకు 100 కాల్స్ మాట్లాడడం, 100 మంది బుక్ చేసుకున్నాను రైస్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మీరు మార్కెట్ కి వెళ్ళి వాళ్ళేదో ప్రైస్ డిసైడ్ చేసి ఆ ప్రైస్ కి మీరు ఇవ్వడం కాదు, మీరు పండించే పంటకి మీరే ప్రైస్ ని డిసైడ్ చేస్తారు, మీ దగ్గరకే వినియోగదారుడు వస్తాడు, కొనుక్కుంటాడు, వెళ్తాడు, అంతేనా? అంతే మేడం. మళ్ళీ ఇంకొకటి, వండర్ఫుల్ అండి, ఇక్కడ చాలా మంది పాడి మర్చిపోతున్నారు. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక వ్యవసాయం చేయడమే కాదు మేడం, ఆవులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆవులను చదవట్లేదు మనం. ఒకప్పుడు మా తాతల కాలంలో మా నాన్న చేసిన వ్యవసాయం ఎట్లుండే అంటే పొలం కాడికి పోతే ప్రతి ఒక్కటి ఇప్పుడు కనీసం ఒక 5-6 జీవాలు ఉండేది, అంటే కోళ్ళు, గొర్రెలు, మేకలు అవన్నీ ఉండేది, అదనపు ఆదాయం ఉండేది. కోడి గుడ్లు కొనుక్కోవడానికి ఎక్కడో సిటీ నుంచి వచ్చేవారు మా గ్రామానికి. సో ఆ విధంగా పాడి ఇప్పుడు ప్రతి వ్యవసాయం ఏదో ఒక 2 ఆవులు 3 ఆవులు తీసుకొని చేస్తే ఈ ప్రకృతి వ్యవసాయంలో కొంచెం ఒక 2-3 ఏళ్ళు గెట్టని కావాలంటే పాడిపైన ఆధారపడవచ్చు, లేకపోతే ఏదైనా గొర్రెలు చిన్న ఒక 4-5 గొర్రెలను చదువుకోవచ్చు, కోళ్ళను చదువుకోవచ్చు. ఈ విధంగా అదనపు ఆదాయం పొందుకుంటూ ఈ గెట్టిన అయిన తర్వాత నీకు వీలైతే చేసుకోవచ్చు, లేకపోతే అట్లాంటి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు వరి ఈ విధంగా చెప్పండి. ఇప్పుడు వరి అంటే ఒకేసారి వస్తారు, కొన్ని బస్తాలు తీసుకుంటారు, వెళ్తారు. మరి ఇప్పుడు ఒకవేళ కూరగాయలు అవి సాగు చేస్తే వాటిని తీసుకోవడానికి ప్రతి వారం వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు, మీ దగ్గరకే వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు, దాన్ని ఎలా డీల్ చేయాలంటారు? అయితే మేడం అది నేను ఆల్రెడీ ఇప్పుడు నేను డీల్ చేస్తున్నా మేడం. నేను కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కార్గో సర్వీస్ ఉంది మేడం మనకి, రైట్? ఆర్టీసీ కార్గో సర్వీస్ లో నేను నాకు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ లో 1-2 అపార్ట్మెంట్లు ఉన్నారు. చాలా మంది వాళ్ళకి నేను ఏం చేస్తానంటే కాటన్ బ్యాగ్ లో ప్యాక్ చేసి పంపిస్తాను, వాళ్ళకి కార్గోలో వేస్తే సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర ఏర్కుంటుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆ విధంగా కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు, రైట్? కార్గో సర్వీస్ ఇట్లాంటి చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక 2 కస్టమర్స్ ఉన్నారు నాకు, వాళ్ళకి నేను ఏం చేస్తాను 25 కిలోల ప్యాకింగ్ కాటన్ బ్యాగ్ చేస్తాను, అందులో మిర్చి, టమాటా, కొద్దిమీర అవన్నీ వేసి నేను దాంట్లో ప్యాకింగ్ చేసి పొద్దున కార్గోలు వేస్తే సాయంత్రం వరకు వాళ్ళు ఏరుకుంటుంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా నీట్గా కడిగేసి మళ్ళీ 2 రోజుల దాకా వినియోగించుకుంటున్నారు. అట్లా కూడా మన కస్టమర్స్ ఎంచుకోవచ్చు మనం. ఆ విధంగా కూడా వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఫోన్ పే చేస్తారు డబ్బులు. సో టెక్నాలజీ ఏంటంటే, సో టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోవటం వల్ల చాలా పెడదారులు పడుతున్నారు అనేది కాస్త పక్కన పెడితే మంచిగా కూడా యూజ్ చేసుకుంటున్నారు. రాజుల్లాగా ఉండాల్సిన రైతులకి టెక్నాలజీ బాగా యూజ్ అవుతోంది, దానికి నిజంగా మనస్ఫూర్తిగా మేము ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పూనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ ఈ సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలి, అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, భూమిని కూడా కాపాడుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, లైవ్లో లైవ్కి వచ్చిన విశ్వేశ్వరరెడ్డి గారు, నారాయణ గారు, లక్ష్మారెడ్డి గారు అండ్ భానుజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మన స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.